రాజకీయాల్లో జగిత్యాల కీలక పాత్ర పోషించునుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేసి జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ స్థానాలు గెలుపొందేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. హైదరాబాద్లోని ప్రతి ఉద్యోగం తెలంగాణ ప్రజల హక్కు అని తెలిపారు. మిగిలిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. తెలంగాణలో చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభిస్తారని భావిస్తే చక్కెర ఫ్యాక్టరీలు మూసివేసి రైతులను నిరాశపరిచారని మండిపడ్డారు. వీళ్ళ వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు ఉత్పత్తికి ఏదైతే ఉందో అలా పాట వేసి 70 దశకం లోపల చక్కెర కర్మాగారాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతే ఉందో ప్రైవేట్ రంగంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలు ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయడం జరుగుతుందని చెప్పని మనం భావిస్తే ఇలా మొత్తం చక్కెర కర్మాగారాలు మూసివేయడంతో నిలిపివేయడంతో అటు మెదక్ జిల్లా ముంబుజ్పల్లి కానివ్వండి నిజామాబాద్ జిల్లా కోసం కానివ్వండి మన జగిత్యాల జిల్లా మెట్పల్లి మల్లాపూర్ ప్రాంతం కానివ్వండి చెప్పంటూ నేను అంతర్జాతీయ స్థాయిలో చెరుకు ఉత్పత్తికి ఏదైతుందో గణనీయంగా మనకు ప్రోత్సాహం కనబడుతుంది గణనీయంగా ప్రోత్సాహం కనబడుతుందని చెప్పండి. మేము ప్రభుత్వం మాత్రం ఏదైతుందో దాని పట్ల దృష్టికి ఎందుకు ఇతరులు లేదని చెప్పండి. ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని రేపు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకంలో రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా స్థాయిలో ఏదైతుందో మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి అప్పగించిన బాధ్యత మనం ఏదైతుందో జయప్రదం చేయడానికి సఫలీకృతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అరమర్హ లేకుండా అందరం కూడా ఏదైతుందో కలిసి కట్టుగా ఒక ఐక్యత ప్రదర్శిస్తూ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాలలో 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మన విజయ పతాకాన్ని ఎగరవేసే విధంగా మనందరం కృషి చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి జగిత్యాల జిల్లా ఆదర్శంగా నిలిచే విధంగా వారి బాధ్యత కర్తవ్యాన్ని నిర్వహింపచేసి జయప్రదం చేయబడటానికి అందరం కూడా మరి కలిసికట్ట కృషి చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి మిత్రులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వీళ్ళ వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు ఉత్పత్తికి ఏదైతే ఉందో అలా పాట వేసి 70 దశకం లోపల చక్కెర కర్మాగారాలు ఏర్పాటు చేస్తే